అమ్మ మీరు చెప్పండి, ప్రాచీన యోగ మరి ప్రపంచవ్యాప్తం ఎలా అయింది, కారణమేంటి? మనము ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే అనేసి ఒక 6 సంవత్సరాలుగా మనం చేసుకుంటున్నామండి. కానీ ప్రపంచ దేశాల్లో ఎప్పుడో కొన్ని దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు యోగా డే చేసుకుంటున్నారు అందరూ కూడా. మన అంటే మన భారతదేశంలోనే మనం మన కళని మన సాంప్రదాయాన్ని మనం కొంచెం లేట్గానే గుర్తించాం. ఇది ఎన్నో దేశాలు, ఇప్పుడు మీరు హిమాలయాస్ వెళ్ళండి, అక్కడ గురువులు మనం ప్రాక్టీస్ సాధన చేసుకునే వాళ్ళని అంటే కొంచెం డీప్ లెవెల్లో కనుక మీరు వెళ్ళగలిగితే లోపలికి, అక్కడ సాధన చేసేవాళ్ళు ఎక్కువ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. నేను ఇప్పటి సంగతి చెప్పట్లేదు, నేను 86 87 అంటే 80స్లో నేను సంగతి చెప్తున్నాను. 80స్లో నేను సాధన చేసేటప్పుడు అక్కడ అందరూ కూడా రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎంతో చదువుకుని మన కల్చర్ యోగా గురించి తెలుసుకుని, వాళ్ళకి భాష రాకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ మంచులో ఆ చలిలో ఉండడానికి కూడా ఉండదు. అక్కడ కనీసం ఒక హౌస్ లాగా ఇళ్ళు కూడా ఉండవు, చెట్లు కింద లేకపోతే కేవ్స్లో వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడ ఉన్న ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకుంటూ వాళ్ళ దగ్గర విద్యని కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని వాళ్ళ సాధన చేసి ఇవాళ మనకు ప్రపంచ దేశాల్లో ఎంతోమంది యోగా గురువులు ఎన్నో రకాల పుస్తకాలు రాసి మనకి ఇవాళ అందించడం జరుగుతుంది. ఇవాళ మీరు చాలా బుక్స్ గ్రంథాలు కనుక మనం చూస్తే, మీరు ఆన్లైన్లోకి వెళ్తే ఎక్కువ వేరే వాళ్ళు అంటే వేరే ఇతర దేశాల వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఎక్కువ దొరుకుతాయి మనకి. కానీ అందరూ అనుసరించేది పతంజలి మహర్షి రాసిందే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగువాడు స్వాత్మారాముడు రాసినటువంటి హఠయోగ ప్రదీపిక, ఇవాళ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా సరే సాధన చేస్తున్నారు అంటే అందరూ కూడా హఠయోగ ప్రదీపికనే ఫాలో అవుతారు. అది ఒక గ్రంథం, అది మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక తెలుగువాడైన స్వాత్మారాముడు ఒక కానీ 300 సంవత్సరాల క్రితమే ఈ పుస్తకం రాశారు, హఠయోగ ప్రదీపిక. ఆ హఠయోగ ప్రదీపికని ఇంకా చాలా హఠయోగ ప్రదీపికలు ఇవాళ ఉన్నాయి. ఇక్కడ కన్నా కూడా అంటే నేను ఎవ్రీ ఇయర్ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాను, వాళ్ళు భాష రాదు, వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నాం, మనకి చాలా విషయాలు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం అటువంటి సంప్రదాయం, పసుపు ఎలా పెట్టుకోవాలి, బొట్టు ఎటు పెట్టుకోవాలి, గంధం ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు మనం పువ్వులు పెట్టుకుంటాం, ఎందుకు ఇట్లా కట్టుకుంటాం అని కొన్ని విషయాలు తెలుసుంటే మనం చూస్తుంటాం. కానీ వాళ్ళకి అవేం తెలియవు. ప్రతి విషయం కూడా వాళ్ళు సైంటిఫిక్గా నేర్చుకుని దాన్ని సాధన చేసి దాన్ని వచ్చిన రిజల్ట్ వాళ్ళ అనుభవంలోకి తీసుకుని దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చాలా దేశాల్లో, అమెరికాలో కానీ యూరప్లో కానీ, కొన్ని ఊళ్ళు అంటే కొన్ని విలేజెస్ గ్రామాల్లో మీకు అంతా కూడా హిందూ కల్చరే కనబడుతుంది. మీకు చీర చాలా చక్కగా కట్టుకుంటారు, పిల్లలందరూ కూడా లంగావనీలు వేసుకుంటారు, మగ పిల్లలంతకు పంచ కట్టుకుంటారు, వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు సంధ్యావందనం చేస్తారు, గాయత్రి మంత్రం చదువుతారు. దిస్ ఇస్ ఆల్ సైన్స్, అంటే ఇది మనం శాస్త్రం అని చెప్తున్నాం, వాళ్ళు సైన్స్ అని అంటున్నారు. ఎందుకు ఇలా చేయాలి, ప్రొద్దున్నే లేచి సంధ్యావందనం ఎందుకు చేయాలి, వాళ్ళను చూసి ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా సరే మనం ఎందుకు ఇది అంతా అంటే మనం చాలా మోడర్న్గా ఉన్నామని అనుకుంటూనే మనం చాలా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎంతో విజ్ఞానంలో ఉన్నాం, ఎంతో డెవలప్ కంట్రీలో ఉన్నాం ఒక 100 ఇయర్స్ వరకు, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వేరే ఇతర దేశాల వాళ్ళు వదిలేసిన పద్ధతులు, వాళ్ళ ఆ విషయాలని మనం తీసుకుని వచ్చి వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు జీవించే విధానాన్ని మనం అడాప్ట్ చేసుకుని మనం చాలాగా ఈరోజు డెవలప్ అయ్యామని చెప్పేసి సంతోషపడుతున్నాం అండి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి, మనం అందరం కూడా మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం. ఇవాళ మొబైల్తో మాట్లాడుతూ మొబైల్ కనిపెట్టి మనం ఎంతో ముందుకు వెళ్ళిపోయామని అని అనుకుంటున్నాం. కానీ యోగ శాస్త్రంలో మనం యోగ సాధన కనుక చేయగలిగితే
మన ఎనర్జీస్ని, అంటే మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు, అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ సూక్ష్మంగా ప్రయాణించవచ్చు. ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా యోగ శాస్త్రంలో మన యోగులి ఋషులు అంతా కూడా రాశారు. ఇవన్నీ ఇవాళ సాధన చేసే అన్ని దేశాల వాళ్ళు దీన్ని అనుభవంలోకి తీసుకుని వచ్చి యోగ అంటే ఇంత నమ్మకంగా వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఇందులో ఉన్న గొప్పతనం. గురువుగారు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇది సత్యం, ఇది నిజం. నిజం ఎప్పటికీ, సత్యం ఎప్పటికీ అలానే ఉంటుంది. కాబట్టి యోగా అనేది సత్యం, ఆ నిజం మనం తెలుసుకోవాలి. ఎందుకు ప్రపంచ దేశాల వాళ్ళంతా యోగా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇవాళ యోగాని ఒక మంత్రంలాగా జపిస్తున్నారు, యోగా యోగా అని చెప్పి. ఎందుకు అనంటే ఈ యోగా వలన మన ఆత్మపూజ, అంటే మనం రోజు చేసి యోగా కనుక చేస్తే ఒక 45 నిమిషాలు, ఒక 30 నిమిషాలు కనుక మనం సాధనం చేస్తే అది ఏదైనా పర్వాలేదు, ఒక ప్రాణాయామం కావచ్చు, ఒక ముద్ర కావచ్చు, లేకపోతే ఆసనాలు కావచ్చు, ఒక క్రమ పద్ధతిలో కనుక మనం చేసుకున్నట్లయితే ఆత్మపూజ చేసినట్లే. గుర్తుపెట్టుకొని మనం ప్రాణాయామం చేసిన ఆత్మపూజ చేసినట్టే. ఎప్పుడు కూడా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఇది తప్ప అసలు మన లోపల ఏముంది అనేది ఎప్పుడైనా చూసుకున్నావా? ఎలా చూసుకోవాలి లోపల అని అనుకుంటారు కదా. యోగా, మీరు యోగా సాధన చేయండి, మనకు ఆత్మజ్ఞానం, ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది. మనకి ఆత్మ పరమాత్మ కూడా మన శరీరంలోనే ఉన్నారు. అంటే యోగా అంటే చెప్పారు కలయిక అని. కలయిక అంటే మన శరీరాన్ని మనసుతోనూ, మనసుని ఆత్మతోనూ, ఆత్మని పరమాత్మతోనూ కలపడమే యోగం అని చెప్పారు. ఇదంతా ప్రపంచ దేశాలు గుర్తించి ఇవాళ ఈ ఇంటర్నేషనల్ యోగా డేని వాళ్ళు అద్భుతంగా అందరూ కలిసి వాళ్ళు సాధన చేసుకుంటున్నారు.